శ్రీకృష్ణుడు ఏ సంవత్సరంలో ఏ టైంకి ఎప్పుడు జన్మించాడో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అంటేనే ముందుగా ఆయన అష్టభార్యలు 16,000 మంది గోపికలు గుర్తుకొస్తారు. అలాగే శ్రీకృష్ణుడిని శృంగార రూపంగా కూడా భావిస్తారు. ఏ అవతార పురుషునికి లేనని భార్యలు శ్రీకృష్ణుడికి మాత్రమే ఉంటారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఏ సమయంలో జన్మించాడు, ఆయన జీవితంలో ఎంతమందిని సంహరించాడు, ఆయన విద్యాభ్యాసం ఏ వయసులో జరిగింది, ఆయనను ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు, ఆయన జీవిత చరిత్ర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు 5255 సంవత్సరాల క్రితం జన్మించాడు. పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం 18/7/3228లో జన్మించాడు. శ్రావణ మాసం అష్టమి తిథి, రోహిణి నక్షత్రం, బుధవారం నాడు, సమయం రాత్రి 12 గంటలకు. జీవితకాలం మొత్తం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. ఇక నిర్యాణం క్రీస్తు పూర్వం 18/2/3102 సంవత్సరాలు. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగినది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత నిర్యాణం గాయించారు. ఇక శ్రీకృష్ణుణ్ణి వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో పూజిస్తారు. మధురలో కన్నయ్య అని, ఒడిశాలో జగన్నాథ్ అని, మహారాష్ట్రలో విఠల విఠోబా అని, రాజస్థాన్లో శ్రీనాథుడు అని, గుజరాత్లో ద్వారకాధీశుడు మరియు రామ్చోడ్ అని, ఉడిపి కర్ణాటకలో కృష్ణ అని. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకి, పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర, జన్మస్థలం మధుర, భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాలింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ. శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్లు సమాచారం. వారు చానుర కుస్తీదారు, కంసుడు, మేనమామ, శిశుపాలుడు మరియు దంతవక్ర, అత్త కొడుకులు. శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్రవంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందినవారు. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీకృష్ణుని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. కరువు ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుడు 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనంకి మారవలసి వచ్చింది. ఇక 14 నుంచి 16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామైన కంసుణ్ణి 14 నుంచి 16 ఏళ్ల వయసులో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఎప్పుడు బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవన అను సింధురాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వరుస వెళ్ళవలసి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన అటవీకుల సహాయంతో జరాసంధుడిని గోమంతకొండ, నేటి గోవా వద్ద ఓడించాడు. శ్రీకృష్ణుడు ద్వారకను పునర్నిర్మించారు. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16 నుంచి 18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల శాంతిపని యొక్క ఆశ్రమంకు తరలి వెళ్లారు. గుజరాత్లో గల ప్రభాసాను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడెను. తన విద్యాభ్యాసం తర్వాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకొని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరియగు ద్రౌపదిని పాండవులకిచ్చి పెండ్లి చేశాను. ఇందులో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాను. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపించాడు. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు. రాజ్యం నుండి వెడలుగొట్టినప్పుడు పాండవులకు తోడుగా నిలిచారు. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించినట్లు చేశాను. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూశాను. గాంధారి శాపం వలన అడవిలో జరాను వేటగాడి చేతిలో మరణించాడని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకృష్ణుడి జీవితం విజయవంతమేమీ కాదు. జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపినది లేదు. జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. జీవితంలో ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనిని ఎవరికి అంకితం ఇవ్వలేదు. అతను గతాన్ని భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ తాను ఎప్పుడు వర్తమానంలోనే బ్రతికాడు. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవవాళికి ఒక నిజమైన ఉదాహరణగా నిలిచిపోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.